हैदराबाद गणेश निमज्जन एर्पाट्लपै पोलीस जीहेचएमसी अधिकारुलु समीक्षिंचारु। बालापूर नुंची ट्यांक बंड वरकु रूट मैप परिशीलिंचारु। गणेश निमज्जनं मोहर्रं पंडुग रेंडु ఒకేసారి రావడంతో పోలీసులకు భద్రతా సవాల్గా మారింది। అయితే అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు। ప్రతి గణేష్ మండపం దగ్గర ఒక పోలీసును పెట్టారు। అన్ని విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశారు। పాతబస్తీ సమస్యాత్మక ప్రాంతం కావడంతో ప్రత్యేక నిఘా కూడా పెట్టారు। మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ బాలాపూర్ కు వచ్చారు। అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్న రూట్ మ్యాప్ ను పరిశీలించారు। బాలాపూర్, చంద్రయాన్ గుట్ట, చాంద్రాయన్ గుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిట్స్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వరకు బాలాపూర్ గణేష్ ఊరేగింపు జరగనుంది। 21,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు। గణేష్ నిమజ్జన ఊరేగింపు జరిగే రూట్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, అన్ని కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామని సిపి ప్రకటించారు। మొహర్రం ఉన్నందున పాతబస్తీ మార్గాల్లో ఉండే గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనానికి తరలించేందుకు ఉత్సవ కమిటీతో ఇప్పటికే పలుమార్లు పోలీసులు సమావేశం నిర్వహించారు। గణేష్ నిమజ్జనం కోసం దాదాపు 32 క్రేన్లను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ ప్రకటించారు। కావాల్సిన టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు। గణేష్ రాజకొండ నుంచి హుసేన్ సాగర్ కి 21 కిలోమీటర్స్ రూట్ జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది। ఈ ఇన్స్పెక్షన్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, నేను, తర్వాత అందర్ జోనల్ కమిషనర్స్, సిటీ పోలీస్ తరఫు నుంచి అన్ని వర్టికల్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సిఎస్డబ్ల్యూ, టాస్క్ ఫోర్స్ అందర్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు। ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్ కోసం సజెషన్స్ కూడా వచ్చింది। కొన్ని ప్లేసెస్ లో డెబ్రీ రిమూవల్ ఇంకా పెండింగ్ ఉంది, ఈ వర్క్ కూడా నెక్స్ట్ 2-3 డేస్ లో కంప్లీట్ అవుతుంది। తర్వాత కొన్ని ప్లేసెస్ లో లూజ్ వైర్స్, తర్వాత పాట్ హోల్స్ కూడా, ఈ అన్ని వర్క్ జరుగుతుంది। నెక్స్ట్ 24-48 అవర్స్ లో ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది। ఈ ఎంటైర్ 21 కిలోమీటర్స్ రూట్ లో మన సిటీ పోలీస్ తరఫు నుంచి 350 సీసీటీవీ కెమెరాస్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ జరిగింది। ఈ కెమెరాస్ కి లైవ్ ఆన్లైన్ మానిటరింగ్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్ లో, తర్వాత మన మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ బషీర్బాగ్ లో కూడా జరుగుతుంది। కోఆర్డినేషన్ కోసం ప్రొసెషన్ రూట్ ఏందో గణేష్ ఇమర్షన్ అది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది। సో క్లియర్ గా అబ్జర్వేషన్ చేసాము, కొంత వైర్స్ ఎలక్ట్రిక్ వైర్ ఉన్నాయి, కొంత ట్రీస్ కూడా ట్రిమ్మింగ్ చేయాల్సి ఉంది, కొన్ని చోట డెబ్రీస్ రిమూవల్, తర్వాత కొన్ని రోడ్ ప్యాచెస్ చేయాల్సి ఉన్నాయి, అవన్నీ అటెండ్ చేస్తాము। సో సిపి గారు సైడ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు। అదేలాగా ట్యాంక్ బండ్లు కూడా మనకి అన్ని క్రేన్స్ ఫెసిలిటీస్, లైట్స్, బ్యారికేడింగ్ తర్వాత టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఆల్ రిక్వైర్మెంట్ ఫెసిలిటీస్ చేసాము। అదేలాగా గార్బేజ్ డెబ్రీస్ క్లియరెన్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ చేసుకున్నాము। సో మనకి సో 36 మనకి ఉన్నాయి ఎంటైర్ ఎల్ షేప్ స్ట్రెచ్. సో ఆల్ సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేసాము, ఐ థింక్ మనకి యాజ్ పర్ ప్లాన్ మనం ఇమర్షన్ పొజిషన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆల్ అవర్ టీమ్ ఇస్ కంప్లీట్ జరిగింది। జీహెచ్ఎంసీ స్టాఫ్ మనకు 32,000 ఉన్నారు। యాక్చువల్లీ ఈ ఇమర్షన్ వర్క్ కోసం 16,000 వరకు చేస్తారు, అంటే రౌండ్ ది క్లాక్ చేస్తారు 8 అవర్లీ బేసిస్ మీద। సో అదేలాగా క్రేన్స్ అవన్నీ కూడా మెకానిక్స్ కానీ అందరూ 8 అవర్ బేసిస్ మీద ఉన్నారు। ఈవెన్
జగన్ 100 రోజుల పాలనకు 100 మార్కులు వేస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఘాటుగా స్పందించారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడడం జేసీకి అలవాటేనని అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గాలంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ